हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजया किचन। ई रोज़ नीनु काकरकाय रेसिपी तोटी वच्चानंडी। कोब्बरी कारं काकरकाय वेपुडु चूपिंचबोतुन्नानु। दीनिनी स्टफ्ड काकरकाय, गुत्ती काकरकाय अनि अंटारु। चाला पेर्लु उन्नायंडी। इदि नेनु चेयट्लेदंडी, मा पक्कन आंटी चेस्तुन्नारु। ఎంత బాగుంటుందంటే నేను కాకరకాయ చేదుగా ఉంటుందని తిననండి మామూలుగా, కానీ ఆవిడ చేసేది చాలా టేస్టీగా, చేదు లేకుండా చాలా బాగుంది। మీరు చివరిదాకా ఈ వీడియో చూడండి। ఆవిడ ఉడికించకుండా కాకరకాయ చేదు లేకుండా ఎలా చేస్తుందో చూడండి। ముందుగానైతే మనం కొబ్బరికారం ప్రిపేర్ చేసుకుందాం। నేను చూపించినవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి। ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, ఎండు మిర్చి వేటిని కూడా వేగించలేదండి, అన్నీ కూడా పచ్చివే। 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు పచ్చివి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి। కొంచెం ఎండుమిర్చి తగ్గించుకోండి। ఈ విధంగా కారం వేయడం వల్ల ఫ్రైలకి మంచి కలర్ వస్తదండి। తర్వాత వెల్లుల్లి వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి। చూశారు కదండి, కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది। ఇది ఈ వేపుడులోనే కాదండి, అన్ని ఫ్రైలల్లో కూడా వేసుకోవచ్చు। దీనిని పక్కన పెట్టేసుకోవాలి। కాకరకాయలు తీసుకొని పైన పీల్ తీసేసుకోవాలి। ఈ విధంగా తీసిన తర్వాత సైడ్స్ కి కట్ చేసుకొని నేను చూపించినట్టుగా గాడ్ పెట్టేసుకోవాలి। ఇక్కడ చిన్న కాకరకాయలు మాత్రమే తీసుకోండి, అప్పుడే చాలా బాగా కుక్ అవుతాయి। నేను ఇక్కడ కొన్ని తెలియక పెద్ద కాకరకాయలు కూడా తీసుకున్నాను, అందుకని ఆంటీ ఏం చేశారంటే హాఫ్ కట్ చేసుకొని వాటికి గాట్లు పెట్టేశారు। పెద్దవి అయితే త్వరగా కుక్ అవ్వండి, అందుకని చిన్నవి మాత్రమే తీసుకోండి। వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకున్నారు। ఈ విధంగా చేయడం వల్ల కాకరకాయకు ఉండే చేదు గుణం అనేది తగ్గుతుందండి। చాలా మంది ఉడికించి చేస్తారండి, ఆ విధంగా ఉడకబెట్టడం వల్ల పోషక విలువలన్నీ పోతాయండి। అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, అస్సలు చేదు ఉండదు, బాగుంటుంది। తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసేసుకోవాలి। ఈ విధంగా వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టుకోకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే లోపల కుక్ అవ్వండి, పైన మాడిపోతాయి, లోపల కుక్ అవ్వవు। ఇక్కడ మనం కాకరకాయలను ఉడికించుకోలేదు కాబట్టి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ కొంచెం టైం పడుతుంది, స్లోగా వేగించుకోండి। ఈ విధంగా ఎర్ర రంగు వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసేయాలి। మనకి ఎంత కావాలో అంతవరకు ఉంచేసుకొని మిగిలింది మొత్తం తీసేసేయాలి। తర్వాత కాకరకాయలని సైడ్కి అనేసి మధ్యలో ఒక 4-5 ఎండుమిర్చి వేసుకున్నారు। ఇక్కడ పప్పులు అనేటివి కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం ఎర్ర రంగు వచ్చేదాకా వేగించుకున్నారు। చూడండి, ఈ విధంగా ఎర్ర రంగు వచ్చేదాకా వేగించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి కారం వేసేసుకున్నారు। నేను ఇక్కడ ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నానండి, వేరే ఫ్రైలకు కూడా వాడొచ్చని। మీకు ఎంత కావాలో, ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి వేసేసుకోండి। ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కాకరకాయలకు గాట్లు పెట్టుకున్నాం కదండి, ఆ గాట్లు లోపలికి స్టఫింగ్ చేసుకోవాలి। అప్పుడు కాకరకాయలు చప్పచప్పగా ఉండకుండా టేస్టీగా బాగుంటాయి। ఇది కొబ్బరి కారం అనేది వేగిన తర్వాత మాత్రమే స్టఫింగ్ చేసుకోండి, లేకుంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి। మనము కొబ్బరి కారంలో మొత్తం పచ్చివే తీసుకున్నాం కదండి, అందుకని వేగిన తర్వాత కాకరకాయ లోపలికి స్టఫింగ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకొని డిష్ అవుట్ చేసుకోండి। చూశారు కదండి, కొబ్బరి కారం కాకరకాయ వేపుడు మీరు కంపల్సరీగా ఇంట్లో ట్రై చేస్తారు కదండి। ఇది అన్నంలోకి, రసంలోకి, సాంబార్లోకి మంచి కాంబినేషన్ అండి। మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి।
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.